Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ 63 నియోజకవర్గాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఏపీలో రాజకీయం ఎంత హాట్ హాట్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా పట్టుమని 10 రోజులుగా కూడా లేని పరిస్థితి జగన్ సర్కార్ తీసుకొస్తుందా అన్న ప్రశ్న ఈ మధ్యన అంతకంతకు ఎక్కువ అవుతోంది. అయితే సంచలన నిర్ణయాలు తీసుకోవడం, వివాదాస్పద అంశాలని కలకడం, దానితో విషయాలని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా బయటకు వచ్చిన ఈ వైనం షాకింగ్గా మారింది. సాధారణంగా జనాభాతో ఓటర్లను పోల్చే ప్రక్రియ ఒకటి ఉంది. ప్రతి 1000 మందికి స్త్రీ పురుషుల నిష్పత్తి ఫలానా అంటూ ఒక లెక్క ఉంటుంది. అప్పుడప్పుడు ఇందులో చిన్నపాటి మార్పులుంటాయి. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ఒక పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా ప్రతి 1000 మంది ప్రజలకు 724 మంది ఓటర్లు ఉంటారు. దీనిని ఎలక్టోర్ టు పాపులేషన్ రేషియో అంటారన్న సంగతి తెలిసిందే. 2021 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుత జనాభాకు తగ్గట్లుగా ఈ అంచనాను ఖరారు చేశారు. దాంతోనూ ఎలాంటి సమస్య లేదు. కానీ తాజాగా నియోజకవర్గాల వారీగా జనాభా వర్సెస్ ఓటర్లు లెక్క తీసినప్పుడు మాత్రం షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలలో 20 నియోజకవర్గాలు మాత్రం ప్రతి 1000 మంది ప్రజలకు 800 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలోని మరో 43 నియోజకవర్గాల్లో మాత్రం ప్రతి 1000 మంది జనాభాకు 750 మందికి పైనే ఓటర్లు ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జిల్లాల వారీగా చూస్తే 7 జిల్లాల్లో ఈ గణాంకాలు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 63 స్థానాల్లో జనాభాకు సంబంధం లేనట్లుగా భారీగా ఓటర్లు ఉన్న విషయాన్ని గుర్తించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేశాయి. ఈ ఉదంతంపై లోతైన విచారణ జరపాలన్న డిమాండ్ తెరమీదకొచ్చింది. ఇక ప్రతి 1000 మందికి 800 పైనే ఓటర్లు ఉన్న నియోజకవర్గాలను చూస్తే నోట మాట రాక మానదు. మొత్తం నియోజకవర్గాలలోని 20 నియోజకవర్గాలలో ప్రతి 1000 మందిలో 800 మందికి అంతకంటే ఎక్కువ మందికి ఓటర్లున్నారు. అలాంటి నియోజకవర్గాలలో టాప్ 10 నియోజకవర్గాలు అక్కడున్న ఓటర్ల లెక్క చూస్తే నోట మాట రాదు. ఇప్పుడు చెప్పే 10 నియోజకవర్గాలలో ప్రతి 1000 మంది జనాభాకు గరిష్టంగా 851 మంది అయితే కనిష్టంగా 824 మంది ఉండడం గమనార్హం.